This conference will now be recorded. Okay. Welcome back. In this session, we will discuss about types of charts and other MT4 properties. So, any financial market, stock market gavachu, commodities gavachu, currencies, bullion, whatever it may be, maximum vadevi three types of charts untayandi, ekku mandi vadevi. Andulo first line chart, next bar chart, and finally candlestick chart. Other charts unnai, avi sadharanamga ekku mandi evaru vadaru, so vaatilto manaku pani ledu. Main aithe line chart, bar chart, and candlestick chart. So line chart ante enti? సాధారణంగా హిస్టారికల్ డాటాను తీసుకొని దాన్ని ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ లో ఒక గ్రాఫ్ లాగా వేసుకుంటే వచ్చేది లైన్ చార్ట్ అండి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డేస్ అనుకున్నట్లయితే, ఇది ప్రైస్ అనుకున్నట్లయితే, ఏదైనా ఒక స్టాక్ ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా మూవ్ అయింది అనుకుందాం. 17 రూపీస్, 19, 20, 18, 21, 23, 19, 21, 20, 18 ఎట్లా మూవ్ అయింది అనుకుందాం. ఇలా ఈ డాటాని అనలైజ్ చేయడం కొద్దిగా కష్టం కాబట్టి, ఎందుకంటే ఇక్కడ ఒక 10-12 నెంబర్స్ ఉన్నప్పుడు ఓకే పర్వాలేదు, కానీ హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి ఇందులో ఏది పెద్దది ఏది చిన్నది అనేది తెలియదు. ఇక్కడ కానీ మనం ఒకవేళ చూసుకున్నట్లయితే ఇందులో ఏది పెద్దది, 23 ఈజ్ ద హైయెస్ట్ నెంబర్, లోయెస్ట్ నెంబర్ ఏంటి 17. ఓకే, ఇలా తక్కువ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి కనిపిస్తుంది, కానీ ఎక్కువ నెంబర్స్ ఉన్నప్పుడు మనకి అది డిఫికల్ట్ అవుతుంది. అలాగే థౌజండ్ వర్డ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ ఇమేజ్ అని అంటారు. సో అది ఒక ఇమేజ్ రూపంలో మనకు కనిపించినప్పుడు ఇట్ విల్ బి అండర్స్టాండబుల్ ఈజీలీ, రైట్? సో ఇక్కడ ఇదే డాటా ఏదైతే ఉందో దాన్ని ఇలా మనం పెట్టాం అనుకోండి, 17, 19, 20, 18, 21, 23, 19, 21, 20, 18 ఎట్లా ఇలా చేసినట్లయితే ఇవి మార్కింగ్ అయ్యింది. ఈ మార్కింగ్ ఉన్న డాట్స్ అన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళాం అనుకోండి, దిస్ ఈజ్ ద లైన్. దీన్ని లైన్ చార్ట్ అని అంటాం. ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ ఆబ్వియస్గా కనిపిస్తుంది, లోయెస్ట్ నెంబర్ కూడా ఇక్కడ ఆబ్వియస్గా మనకి కనిపిస్తుంది. ఓకే, సో ఇది ఒక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ప్రైస్ బిహేవియర్ కూడా మనకు తెలుస్తుంది. ఒకవేళ మనం అనాలిసిస్ చేయాలి అనుకున్నట్లయితే ప్రైస్ బిహేవియర్ అనేది ఎలా ఉందనేది తెలుస్తుంది. ఇక్కడ ఊరికిరే మీకు ఎగ్జాంపుల్ చూపిస్తున్నా, 19కి వెళ్ళిన తర్వాత 20కి వెళ్ళింది ఒక మారు ప్రైస్, మళ్ళీ 19కి వెళ్ళిన తర్వాత 21కి వెళ్ళింది. అంటే 19కి వెళ్ళిన ప్రతిసారి ప్రైస్ పైకి వెళ్ళింది అని మనకు అర్థమైంది. ఇక్కడ ఆఫ్ కోర్స్ దిస్ ఈజ్ అస్ లిటిల్ ఎగ్జాంపుల్, కానీ ఇక్కడ దీన్ని మనం అనాలిసిస్ చేసినట్లయితే 19కి వెళ్ళిన తర్వాత ప్రైస్ ఎంతో కొంత పైకి వెళ్ళింది అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఎక్కడ ఫైనల్గా 18లో ఉంది, ఒకవేళ మళ్ళీ 17కో 16కో పడి మళ్ళీ 19కి వెళ్ళింది అనుకోండి, సో నెంబర్ ఆఫ్ టైమ్స్ 19కి వెళ్ళిన తర్వాత అట్లీస్ట్ 20కి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ టార్గెట్ అక్కడ బై చేసుకుంటే 20 టార్గెట్ పెట్టుకోవచ్చు అనేది ఇది ఒక అనాలిసిస్. కానీ గుర్తుపెట్టుకోండి, ఏదైనా వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబబిలిటీస్, శిలాశాసనం అనేది ఎక్కడ ఉండదండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రాబబిలిటీ. సో ఛాన్సెస్ ఉన్నాయి, పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో ఇది లైన్ చార్ట్. అయితే ఈ లైన్ చార్ట్లో కొద్దిగా డాటా మిస్ అవుతుందండి. ఇక్కడ ఫైనల్గా చూసుకున్నట్లయితే ఇక్కడ 20 తర్వాత 18 ఉంది, అంటే 20 నెక్స్ట్ డే 18కి పడినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవానికి ఆ రోజు మార్కెట్ ఎలా మూవ్ అయింది, స్ట్రైట్గా 20 నుండి 18కి పడిపోయిందా, ఇంకా ఏదైనా మూవ్ అయిందా, డిఫరెంట్గా మూవ్ అయిందా మనకు తెలుసుకోవాలనుకుంటే, సపోజ్ ఆ రోజు 20 దగ్గర స్టార్ట్ అయ్యి 21కి వెళ్ళి కిందకి 17 వరకు వచ్చి ఫైనల్గా 18 దగ్గర క్లోజ్ అయ్యిందేమో, అలా కూడా జరిగి ఉండొచ్చు కదా. ఒకవేళ అలా జరిగినట్లయితే ఈ చార్ట్లో మనం వీఆర్ మిస్సింగ్ దట్ డాటా. దానికోసం బార్ చార్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఇది యాక్చువల్గా లైన్ చార్ట్. మనకి చార్ట్లో చూసుకున్నట్లయితే ఎట్లా ఉంటుంది, ఈ లైన్ చార్ట్లో మనం మిస్ అయిన డాటా ఇది, ఇలా పైకి వెళ్ళి ఇలా వచ్చి ఇలా జరిగి ఉండొచ్చేమో. ఇక్కడ ఓపెన్ అయిన తర్వాత 17 కిందకి పడి 21 పైకి వెళ్ళి ఫైనల్గా వచ్చి 18 దగ్గర క్లోజ్ అయిందేమో, వీ డోంట్ నో.
దానికోసం ఏం చేశారంటే బార్ చార్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. అంటే ఈ లెఫ్ట్ సైడ్ హ్యాష్ ఉంది కదా, ఇది ఓపెన్, రైట్ సైడ్ హ్యాష్ ఉన్నది క్లోజ్. అంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇంత కిందకి పడింది, ఇంత పైకి వెళ్ళింది, ఫైనల్గా వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, సో దీన్ని బార్ అని అంటాం. ఈ బార్ ఏంటంటే ప్రతి ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్స్ అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఆ ప్రతి పీరియడ్కి ఒక బార్ ఫామ్ అవుతుంది. సపోజ్ ఇది ఎవ్రీడే తాలూకా డాటా అనుకుంటే ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క బార్ ఫామ్ అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ లైన్ చార్ట్లో చూస్తే ఇక్కడ నుండి ఇక్కడికి వన్ డే, 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 ఇది ఏదైతే ఉందో దీన్ని ఇది రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి వన్ డేలో పడిన దాన్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది అనమాట అది. సో దీన్ని బార్ అంటాం. అయితే ఈ బార్లో ఇక్కడ 820 దగ్గర ఆ రోజు మార్కెట్ ఓపెన్ అయ్యి అటు ఇటు ట్రావెల్ చేసి ఫైనల్గా 18 దగ్గర క్లోజ్ అయింది. అంటే ప్రైస్ ఎక్కడ క్లోజ్ అయింది, కిందన క్లోజ్ అయింది. అంటే ఓపెనింగ్ ఈజ్ హై 18, క్లోజింగ్ సారీ ఓపెనింగ్ 20, క్లోజింగ్ 18. అంటే పైన ఓపెన్ అయ్యి కిందన క్లోజ్ అయింది అనమాట. అంటే మార్కెట్ ఫాల్ అయింది. అంటే ఎప్పుడైనా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలి, ఓపెనింగ్ కంటే క్లోజింగ్ కానీ తక్కువ ఉన్నట్లయితే మార్కెట్ ఫాల్ అయినట్లు, ఓపెనింగ్ అంటే క్లోజింగ్ ఎక్కువ ఉన్నట్లయితే మార్కెట్ పైకి రేజ్ అయినట్లు, రైట్. సో అలా దీన్ని ఈ బార్ని ఏమంటారంటే, ఇలా ఓపెన్ ఎక్కువ ఉండి లో తక్కువ ఉంటే దీన్ని బేరిష్ బార్ అని అంటారు, బేరిష్. ఓకే, అలా కాకుండా ఒకవేళ ఓపెనింగ్ కంటే క్లోజింగ్ ఎక్కువ ఉంటే దాన్ని బుల్లిష్ బార్ అని అంటారు. ఈ బుల్లిష్ బేరిష్ అనేది తర్వాత చాప్టర్లో మళ్ళీ మనం చూద్దాం. సో ప్రస్తుతానికి ఇది బేరిష్ బార్, ఎందుకంటే ఓపెనింగ్ ఇది క్లోజింగ్ ఇది. ఓకే, బార్ చార్ట్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది, అంటే ఎవ్రీడేని ఇలా రిప్రజెంట్ చేస్తుంది అనమాట ఒక్కొక్కరి. అయితే దీన్ని జపనీస్ ఏం చేశారంటే, ఇదే చార్ట్ని కొద్దిగా ఫ్యాన్సీగా తయారు చేశారు. అంటే ఈ బార్నే కొద్దిగా ఫ్యాన్సీగా డిజైన్ చేశారు. ఎట్లా అంటే, ఇలా అంటే యాక్చువల్గా బార్ ఏదైతే ఉందో అదే ఇక్కడ ఓపెన్ అయ్యి సపోజ్ ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. నార్మల్గా మనకి బార్ అయితే లెఫ్ట్ హ్యాష్ ఉంటుంది, రైట్ హ్యాష్ ఉంటుంది, కానీ దాన్ని ఏంటంటే ఇలా కంప్లీట్గా చేశారనమాట అది. దీన్ని క్యాండిల్ అని పెట్టారు, ఎందుకంటే క్యాండిల్కి ఒత్తి ఉంటుంది కదా. సో ఇది ఒత్తి, ఇది బాడీ అనుకుంటే క్యాండిల్, ఇది ఒత్తి. సో దీన్ని క్యాండిల్ స్టిక్ అని అంటారు. సో నవేడేస్ మ్యాక్సిమం పీపుల్ ట్రేడర్స్ వాడేది క్యాండిల్ స్టిక్ చార్ట్స్ని అప్లై చేస్తారు, రైట్. సో ఇందులో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా సేమ్ బార్ లాగానే, ఓపెనింగ్ కంటే క్లోజింగ్ లో ఉంటే, ఒకవేళ ఇక్కడ ఓపెన్ ఇక్కడ ఉంది ఇక్కడ క్లోజింగ్ ఉంది అంటే పైకి వెళ్ళింది, సో దీన్ని బుల్లిష్ క్యాండిల్ అని అంటాం. ఒకవేళ ఓపెన్ కంటే ఇది ఓపెన్, ఇది క్లోజ్ అంటే కిందన ఉంది కాబట్టి దీన్ని బేరిష్ క్యాండిల్ అంటాం. దీనికి ఒక కలర్స్ ఇచ్చారు. పూర్వం స్టార్టింగ్లో పైకి వెళ్ళిన క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్కి వైట్ ఇచ్చారు, బేరిష్ క్యాండిల్కి బ్లాక్ ఇచ్చారు. ఇక్కడ కూడా సెంటిమెంటే, వైట్ శుభ సూచకం, బ్లాక్ అశుభ సూచకం అనుకుంటారు, అలా పడిందంటే అలా ఇచ్చారు అది. అయితే నవేడేస్ ఏంటంటే దాటిల్ని కొద్దిగా ఫ్యాన్సీగా మళ్ళీ అంటే బ్లాక్ అండ్ మూవీస్ నుండి కలర్ మూవీస్లోకి వచ్చినట్లుగా ఈ క్యాండిల్స్కి కలర్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఇక్కడ మీరు రైట్ సైడ్ చార్ట్లో ఇక్కడ చూడవచ్చు, యూ కెన్ సీ కలర్స్. మనకు నచ్చిన కలర్ ఇచ్చుకోవచ్చు, వీ కెన్ కస్టమైజ్ ద చార్ట్. కాకపోతే చాలా మంది పైకి వెళ్ళే క్యాండిల్కి గ్రీన్ ఇచ్చుకొని కిందకి పడేది రెడ్ ఇస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ గ్రీన్ ఇస్ అది మళ్ళీ శుభ సూచకం, రెడ్ అనేది డేంజర్ అనే కింద, మళ్ళీ ఇక్కడ కూడా అదే విధంగా వాడుతుంటారు. ఒక్కొక్కరు వాళ్ళ ఇష్టాన్ని బట్టి కొద్ది కొద్దిగా మెరూన్ అని లేదంటే టమాటో కలర్ ఇట్లా వాడుకుంటుంటారు. సో మ్యాక్సిమం అయితే మాత్రం గ్రీన్ అండ్ రెడ్ ఇప్పుడు వాడతారు, రైట్. సో ఇక్కడ ఇది ఒక క్యాండిల్ అనుకుంటే, ఇక్కడ ఇది బుల్లిష్ క్యాండిల్, ఇది ఇక్కడ ఓపెన్ అయింది లోలో, పైన ఇక్కడ హైలో క్లోజ్ అయింది. అంటే యాక్చువల్గా ఆ రోజు మార్కెట్ ఎలా మూవ్ అయ్యి ఉండొచ్చు అంటే, ఇక్కడ ఓపెన్ అయ్యి ఇలా కిందకి పడి ఇక్కడ నుండి ఇలా పైకి వెళ్ళి ఫైనల్గా ఇక్కడ వచ్చి క్లోజ్ అయ్యి ఉండొచ్చు. అంటే ఆ రోజు తాలూకా మార్కెట్ మొమెంటంని చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడేమంటామంటే, ఈ ఓపెన్ ఇది, క్లోజ్ ఇది, కిందకి ఏదైతే వచ్చిందో దీన్ని లో, ఇది లో, దీన్ని లోవర్ షాడో అని అంటాం. ఈ పైకి ఎంతవరకు వెళ్ళిందో ఇది హై, దాన్ని అప్పర్ షాడో అని అంటాం. అలాగే దీన్ని విక్ అంటారు, దీన్ని టెయిల్ అని కూడా అంటారు. కొవ్వొత్తి తాలూకా విక్ అయితే ఇది తోక.
ఓకే, విక్ అండ్ టైల్ అంటే అప్ సైడ్ ఉన్న దాన్ని విక్ అంటాం, బాటమ్ సైడ్ ఉన్న దాన్ని, డౌన్ సైడ్ ఉన్న దాన్ని టైల్ అని అంటాం. లేదు అవన్నీ ఎందుకు అనుకుంటే సింపుల్ గా లోవర్ షాడో అప్పర్ షాడో, ఈ మధ్యలో ఒరిజినల్ గా ప్రైస్ మూవ్మెంట్ ఏదైతే ఉందో దీన్ని రియల్ బాడీ అంటాం. అంటే మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యింది, ఫైనల్ గా అటు ఇటు తిరిగి ఫైనల్ గా వచ్చి ఎక్కడ క్లోజ్ అయింది. సో ఇక్కడ ఓపెన్ అయింది, ఎక్కడ క్లోజ్ అయింది అనుకుంటే దీన్ని రియల్ బాడీ అంటాం. మిగతాదంతా ఎడిషనల్ జర్నీ ఇదంతా కూడా. అలాగే బేరిష్ క్యాండిల్కి వచ్చేసరికి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ నుండి ఇంతవరకు పైకి వెళ్ళి ఇలా కిందకు వచ్చి ఫైనల్గా ఎక్కడ క్లోజ్ అయింది, కిందన క్లోజ్ అయింది కాబట్టి దీన్ని బేరిష్ క్యాండిల్ అని అంటాం. సో దిస్ ఈజ్ ఓపెన్, దిస్ ఈజ్ క్లోజ్, దీన్ని అప్పర్ షాడో అంటాం, దీన్ని లోవర్ షాడో అంటాం, ఈ మధ్యలో ఉన్నది రియల్ బాడీ. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్యాండిల్. ఇంకా నుండి మన బ్రెడ్ అండ్ బటర్ క్యాండిల్ స్టిక్ చార్ట్స్. బార్ చార్ట్ ఆల్మోస్ట్ వాడము, ఎందుకంటే బార్ చార్ట్కి అడ్వాన్స్డ్ లెవెలే క్యాండిల్ స్టిక్ చార్ట్. సమ్ టైమ్స్ రేర్గా లైన్ చార్ట్ అప్లై చేస్తాం, సమ్ టైమ్స్ ఏదైనా కన్ఫర్మేషన్ కావాలంటే అది క్యాండిల్ స్టిక్ చార్ట్లోనే ఉంటూ ఏదైనా కన్ఫర్మేషన్ కావాలనుకున్నప్పుడు మాత్రం లైన్ చార్ట్ అప్లై చేస్తాం. అదర్వైజ్ లైన్ చార్ట్ కూడా మనకి పెద్దగా పని ఉండదు, క్యాండిల్ స్టిక్సే ఇంక నుండి మనం వాడేది. ఓకే, సో ఇప్పుడు ప్లాట్ఫామ్స్ అనుకున్నాం కదా, అమి బ్రోకర్, నింజా ట్రేడర్, వెబ్ చార్ట్స్ ఇప్పుడు మన tradingview.com లో చూసాం. ఇవన్నీ కూడా మనకి అక్కడ దొరికే ఆ డాటా దొరికే ప్లేసెస్ ఇవి. ఓకే, ఇందాక MT4 గురించి డిస్కస్ చేసాం కదా. అయితే ఈ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇందాక ఒక రోజు గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ డేటా తీసుకుని 1 డే డేటా అనుకున్నాం కాబట్టి 1 డేలో ఇలా మూవ్ అయ్యింది అనుకున్నాం. కానీ ఇక్కడ మళ్ళీ చిన్న కన్ఫ్యూజన్ ఉండొచ్చు, పొద్దున్న మార్కెట్ ఓపెన్ అయ్యింది, ఈవినింగ్ క్లోజ్ అయ్యింది, ఏ టైంలో ఎలా జర్నీ చేసింది, ట్రావెల్ చేసింది, అది మళ్ళీ మనకు తెలియాలనుకోండి. ఈ మొత్తం ఈ డే క్యాండిల్ మళ్ళీ అగైన్ వీ కెన్ డివైడ్ ఇంటూ పీసెస్, అంటే 1 అవర్ క్యాండిల్స్ కింద చేయొచ్చు, 15 మినిట్స్ క్యాండిల్స్ చేయొచ్చు, 4 అవర్స్ క్యాండిల్ చేయొచ్చు, 30 మినిట్స్ క్యాండిల్ చేయొచ్చు, 5 మినిట్స్, అంటే ఆ టోటల్ జర్నీ, ఆ 1 డే జర్నీని వీ కెన్ డివైడ్ ఇంటూ పీసెస్. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 50 కిలోమీటర్స్ జర్నీ చేయాలి, టోటల్ జర్నీ 50 కిలోమీటర్స్, కానీ ఏ టైంలో ఎలా ట్రావెల్ చేసామనేది తెలుసుకోవాలనుకున్నప్పుడు ఒక్కొక్క దాన్ని 5 మినిట్స్ జర్నీ కింద ఒక 10 పార్ట్స్ కింద డివైడ్ చేసాం అనుకోండి, అప్పుడు ట్రాఫిక్ ఎక్కువ ఉన్నప్పుడు ఎలా స్లోగా వెళ్ళాము, ట్రాఫిక్ ఏరియాలో లేదు, ఎక్కడ ఫాస్ట్గా వెళ్ళాము అనేది మనకు ఒక అవగాహన వస్తుంది. సో ఆ దీనికోసం ఇక్కడ ఏంటంటే దాన్ని అగైన్ వీ కెన్ డివైడ్ ఇంటూ పీసెస్. సో దీనికి ఓవరాల్గా 9 టైం ఫ్రేమ్స్ ఉంటాయి. హయ్యెస్ట్ చూసుకుంటే మంత్లీ టైం ఫ్రేమ్, మంత్లీ తర్వాత వీక్లీ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్, 4 అవర్స్ టైం ఫ్రేమ్, 1 అవర్, 30 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్ అండ్ లీస్ట్ 1 మినిట్ ఉంటుంది. జనరల్గా MT4లో మనకి ఈ చార్టింగ్ కనిపిస్తుంది, కానీ ఈ స్టాక్ మార్కెట్కి వచ్చేసరికి మళ్ళీ అగైన్ ఇంకా దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా వాడుతున్నారు. అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ అయితే ఇప్పుడు నేను చెప్పిన 9 టైం ఫ్రేమ్స్ వాడుతుంటారు, కానీ ఇంకా కొంతమంది 2 మినిట్స్ చార్ట్ వాడతారు, 3 మినిట్స్ చార్ట్ వాడతారు, 10 మినిట్స్ చార్ట్ అండ్ 25 మినిట్స్ చార్ట్, 2 అవర్స్ చార్ట్స్, ఇవి బై డిఫాల్ట్ ఉండవు. అగైన్ దే కస్టమైజ్ అండ్ దే యూజ్ ఇట్, కానీ అన్ని అవసరం లేదు. నార్మల్గా చెప్పాలనుకుంటే మాత్రం ఈ 9 టైం ఫ్రేమ్స్ సరిపోతాయి. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఆ డేలో ప్రయాణం మళ్ళీ ఎలా జరిగింది అనేది అగైన్ వీ కెన్ డీప్ డైవ్ ఇన్ టు ద చార్ట్ అనమాట. ఆ పర్టికులర్ దీంట్లో మనం అది మైక్రో లెవెల్లో మనం చెక్ చేయడానికి మనకి స్కోప్ ఉంటుంది. 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టాం అనుకోండి, ఎవ్రీ 1 మినిట్ మార్కెట్ ఎట్లా మూవ్ అయిందో మనకు తెలుస్తుంటుంది. అంటే ఈ క్యాండిల్ ఏదైతే ఉందో మనం ఆ టైం ఫ్రేమ్లోకి వెళ్ళినప్పుడు దిస్ క్యాండిల్ రిప్రజెంట్స్ దట్ పర్టికులర్ టైం ఫ్రేమ్ మార్కెట్ మూవ్మెంట్ ఆ పర్టికులర్ టైంలో. ఇది డైలీ క్యాండిల్ అనుకుంటే ఆ ఒక్క రోజులో మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఒకవేళ ఇది 1 అవర్ టైం ఫ్రేమ్ అనుకుంటే ఆ 1 అవర్లో ఇది మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఒకవేళ 15 మినిట్స్ అనుకుంటే ఆ 15 మినిట్స్లో ఎలా మూవ్ అయింది. సపోజ్ ఇది 1 అవర్ అనుకోండి, దీన్ని 15 మినిట్స్కి చేస్తే ఇట్ బికమ్ 4 పీసెస్. అంటే ఆ 1 అవర్ క్యాండిల్ కూడా మళ్ళీ ఎవ్రీ 15 మినిట్స్కి ఎలా ట్రావెల్ అయిందో మనం చూసుకోవచ్చు అనమాట. సో దానికి ఇక్కడ మనకి టైం ఫ్రేమ్స్ అనేది, పీరియడ్స్ ఆర్ టైం ఫ్రేమ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ పీరియడ్స్ అని ఉంది కదా, అవే ఇక్కడ కింద కనిపిస్తున్నా చూడండి. MN అంటే మంత్లీ, W1 వీక్లీ, D1 డైలీ, H4 4 అవర్స్, H1 1 అవర్, 30 మినిట్స్, 15 మినిట్స్, 5 మినిట్స్ అండ్ 1 మినిట్.
ఇక్కడ మనం స్విచ్ చేసుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం నిఫ్టీలో ఉన్నాం, ఇది ఎంఎన్ క్లిక్ చేస్తాం అనుకోండి, ఇదిగోండి ఈ నౌ ఈచ్ అండ్ ఎవ్రీ క్యాండిల్ రిప్రజెంట్స్ వన్ మంత్ క్యా ప్రైస్ మూవ్మెంట్ అనమాట. కొద్దిగా జూమిన్ చేస్తున్నా, ఎస్ చూడండి, ఇప్పుడు ఈ క్యాండిల్ తీసుకున్నట్లయితే ఇది జూలై మంత్లో మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో మనకి చూపిస్తుంది. ఇది జూన్లో మార్కెట్ ఎలా మూవ్ అయింది, ఇది మేలో ఎలా మూవ్ అయింది, ఏప్రిల్లో ఎలా మూవ్ అయింది, ఫిబ్రవరిలో ఎలా మూవ్ అయింది, సారీ మార్చ్, మార్చ్ ఎందుకు ఎలా వెళ్ళింది అంటే ఎలక్షన్ రిజల్ట్స్, ఓకే రిజల్ట్స్లో ముందు ఎగ్జిట్ పోల్స్ వచ్చినప్పుడే కొంత మూవ్ అయింది, రిజల్ట్ వచ్చినప్పుడు ఇంకొద్దిగా మూవ్ అయింది, ఓవరాల్గా దిస్ ఈజ్ ద రిజల్ట్ రైట్. సో ఈ విధంగా ఎవ్రీ మంత్ మార్కెట్ ఎట్లా మూవ్ అయిందో మనకి ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఈ మంత్ తీసుకుంటే ఇది జూలై, ఈ జూలైలో మార్కెట్ ఎట్లా మూవ్ అయింది చూసుకోవాలనుకుంటే ఇప్పుడు మనం వీక్లీలోకి వెళ్ళాం అనుకోండి, ఇప్పుడు నౌ ఎవ్రీ వీక్ కనిపిస్తుంది. ఇక్కడ మౌస్ పెట్టినట్లయితే మనం చూడొచ్చు క్లోజింగ్ దగ్గర పెట్టాలండి, గ్రీన్ క్యాండిల్ అయితే పైన పెట్టాలి, రెడ్ క్యాండిల్ అయితే కిందన పెట్టాలి, ఎందుకంటే కిందకి పడింది క్లోజ్ ఎక్కడ అవుతుంది, కిందన క్లోజ్ అవుతుంది, పైకి వెళ్ళింది పైన క్లోజ్ అవుతుంది. సో ఇక్కడ పెట్టినట్లయితే చూడండి 14/7 మన 14th స్టార్ట్ అయింది, ఇది చూసుకున్నట్లయితే 7/7, ఇది చూసుకున్నట్లయితే 36 అంటే లాస్ట్లో ఇదైంది మండే. సో ఈ జూలై మార్కెట్ మూమెంట్ ఇది, అంటే ఫస్ట్ వీక్లో కిందకి పడింది, సెకండ్ వీక్లో కిందకి పడింది, థర్డ్ వీక్లో పైకి వెళ్ళింది. అంటే ఓవరాల్గా మనకి వన్ మంత్లో ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో అది మనం పీసెస్గా చేసినట్లయితే యూ కెన్ సీ 3 weeks. ఓకే ఇంకా మనకి డైలీలో కావాలనుకుంటే వీ కెన్ గో, చూడండి ఇది 1st జూలై, ఇక్కడ నుండి చూసినట్లయితే ఎవ్రీడే మార్కెట్ ఎట్లా మూవ్ అయింది, 1st, 2nd, 3rd అనుకుంటే ఇది చూడండి అంటే 4th and 7th మధ్యలో 5-6 holidays, ఈ 2 డేస్లో మార్కెట్ ఎట్లా మూవ్ అయింది అనమాట, పడింది ఇంత పడింది. సో ఇప్పుడు మనం ఏం చేయగలుగుతున్నాం, ఎవ్రీడే మార్కెట్ మూవ్మెంట్ చూడగలుగుతున్నాం, ఇది ఈ రోజు తాలూకా మార్కెట్ మూవ్మెంట్ ఈ క్యాండిల్. దీన్ని ఒకవేళ మనం 1 అవర్లోకి వెళ్ళాం అనుకోండి, H4 సాధారణంగా పెట్టమండి, ఎందుకంటే మన ఇండియన్ మార్కెట్ ఓపెన్ అయ్యేది 9:15 అయితే 3:30 క్లోజ్ అవుతుంది, అంటే 6 గంటల 45 నిమిషాలు, 4 అవర్స్కి చేస్తే 2 పీసులు కూడా సరిగ్గా రావు, అందువల్ల 1.5 పీస్ వస్తుంది. ఆ మాత్రం దానికి డైలీ నుండి మళ్ళీ 4 అవర్స్కి ఎందుకు వెళ్ళాలి, ఎంతో కొంత కొద్దిగా డిఫరెన్స్ ఉంటే బాగుంటుంది కదా. సో నౌ వీ గో టు 1 అవర్, అంటే ఇక్కడ 6 పీసెస్ వస్తాయి, 1, 2, 3, 4, 5, 6. ఓకే అంటే ఈ రోజు చూసుకున్నట్లయితే మార్కెట్ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా కిందకి పడి ఇంతవరకు పైకి వెళ్ళి 1st అవర్లో ఇక్కడ క్లోజ్ అయింది, 2nd అవర్లో ఇక్కడ ఓపెన్ అయ్యి ఇంత పైకి వెళ్ళి ఇంత కిందకు వచ్చి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది, 3rd అవర్లో ఇక్కడ ఓపెన్ అయ్యి కొద్దిగా పైకి వెళ్ళి ఇంత కిందకి పడి మళ్ళీ కొద్దిగా పైన క్లోజ్ అయింది, 4th అవర్ ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ ఏమైంది, కిందకి పడి పైకి వెళ్ళి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది, 5th అవర్ ఇక్కడ ఓపెన్ అయిన మార్కెట్ కొద్దిగా కిందకి పడి పైకి వెళ్ళి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది, 6th అవర్ ఓపెన్ అయిన తర్వాత అలాగే ఇక్కడ వరకు కిందకు వచ్చి ఫైనల్గా ఇక్కడ క్లోజ్ అయింది. అంటే ఎవ్రీ 1 అవర్లో మార్కెట్ ఎట్లా మూవ్ అయిందో మళ్ళీ మనకి ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇంకా ఇన్ డెప్త్కి వెళ్ళాలి 30 మినిట్స్, అంటే ఎవ్రీ 30 మినిట్స్, 15 మినిట్స్, ఎవ్రీ 15 మినిట్స్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయినండి ఎలా మూవ్ అయింది. ఇంకా M5 ఎవ్రీ 5 మినిట్స్లో మార్కెట్ ఎట్లా మూవ్ అయింది యూ కెన్ సీ, ఇదంతా ఇక్కడ నుండి, ఇదంతా 1 డే మార్కెట్ మూవ్మెంట్ ఇది. ఓకే ఇంకా కావాలనుకుంటే M1 జూమ్అవుట్ చేస్తున్నా చూడండి, ఇక్కడ నుండి ఎవ్రీ మినిట్ మార్కెట్ ఎట్లా మూవ్ అయిందో మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకే సో ఇవి క్యాండిల్స్ అనమాట, ఇది ఈ క్యాండిల్స్ పీరియడ్స్ ఎలా ఉంటుంది, అయితే వీటి వల్ల బెనిఫిట్ ఏంటనేది నెక్స్ట్ సెషన్స్లో మనం తీసుకుందాం. ఈ డిఫరెంట్ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ఎందుకు మనం వాడాలి, దీనివల్ల ఉపయోగం ఏంటి అనేది. ఓకే సో దీస్ ఆర్ టైం ఫ్రేమ్స్. ఇక్కడ ఇది ఏంటంటే టెంప్లేట్స్, కస్టమైజేషన్ అన్నాం కదా ఇందాక, మీకు వేరేగా బై డిఫాల్ట్ ఒకలాగా వస్తుంది, ఇక్కడ కస్టమైజేషన్ చేసామనేది, ఇది ఎలా చేసామనేది మిగతా ఈ అప్లికేషన్స్ అయిపోయిన తర్వాత చూపిస్తాను అది ఎలా కస్టమైజ్ చేసామనేది. సో ప్రస్తుతానికి ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఉన్నాం అనుకుందాం. ఎలాగా ఇక్కడ చూడండి మధ్యలో ఇవి ఉన్నాయి కదా, ఇవి పీరియడ్ సెపరేటర్స్, ఇవి దీన్ని మనకి ఉంచాలనుకుంటే ఉంచవచ్చు, తీసేయాలనుకుంటే తీసేయచ్చు. దీన్ని కంట్రోల్ వై చేసినట్లయితే ఒకసారి చేస్తే పోతుంది, ఇంకొక మారు కంట్రోల్ వై చేస్తే
వస్తుంది. అలాగే బై డిఫాల్ట్ మనం ఏదైనా చార్ట్ ఓపెన్ చేసినప్పుడు ఇందాక చూడండి, ఇది గ్రిడ్ అన్నమాట, ఇది ఇలా వచ్చింది కదా, దీన్ని గ్రిడ్ అని అంటాం. ఇది కూడా మనకు అవసరం లేదనుకుంటే తీసుకోవచ్చు, కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే గ్రిడ్ పోతుంది, మళ్ళీ కంట్రోల్ జీ ప్రెస్ చేస్తే గ్రిడ్ ఉంటుంది. ఓకే, సో కంట్రోల్ వై అనేది పీరియడ్ సెపరేటర్ కింద ఉంటుంది, కంట్రోల్ జీ అనేది గ్రిడ్ తీసేయడానికి. అయితే ఈ పీరియడ్ సెపరేటర్ వల్ల ఉపయోగం ఏంటి? ఈ పీరియడ్ సెపరేటర్ వల్ల ఉన్న ఉపయోగం ఏంటంటే మార్కెట్ ఏ రోజు ఎప్పుడు మూవ్ అయిందో, ఓపెన్ అయిందనే తెలుస్తుంది. ఓపెనింగ్ ఏంటి, క్లోజింగ్ ఏంటి. సపోజ్ ఇప్పుడు ఆ పీరియడ్ సెపరేటర్ లేదనుకోండి, ఈరోజు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో మనకు తెలియట్లేదు. అదే కానీ నిన్న మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయిందో తెలియదు, ఎక్కడ క్లోజ్ అయిందో తెలియట్లేదు. ఆ పీరియడ్ సెపరేటర్ ఉన్నప్పుడు ఈ ఫస్ట్ లైన్ ఏదైతే ఉందో, ఇక్కడ మార్కెట్ ఓపెన్ అయినట్లు ముందు రోజు చూసుకుంటే ఈ ఫస్ట్ లైన్ దగ్గర మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినట్లు, క్లోజింగ్ ఎక్కడంటే ఈ లైన్ కంటే ముందు క్యాండిల్లో క్లోజ్ అయినట్లు. ఓకే, అంటే మనకి ఇక్కడ మార్కెట్ ఈ రోజు నిన్న ఎక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ఈ రోజు ఎక్కడ ఓపెన్ అయింది, ఫైనల్ గా ఇక్కడ క్లోజ్ అయింది. మొన్న చూసుకుంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయ్యి ఇక్కడ ఫైనల్ గా అటు ఇటు ఇలా ఊగి ఫైనల్ గా ఇక్కడ క్లోజ్ అయింది అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తుంది. అందువల్ల పీరియడ్ సెపరేటర్స్ అనేది వాడతాం. సమ్ టైమ్స్ మనకి చార్టింగ్ క్లియర్ గా ఉండాలనుకుంటే అప్పుడు తీసేస్తాం, అవసరం లేదు అనుకునేటప్పుడు. ఓకే, ఇది కంట్రోల్ జీ అండ్ కంట్రోల్ వై. ఇక్కడ కింద చూసినట్లయితే ఇవి టూల్స్, ఇవి ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ ఉన్నవన్నీ కూడా. ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది కర్సర్, ఇది ఇక్కడ మనకి ఇది ఏదైతే ఉందో అదే ఇక్కడ కర్సర్ మనం యూజ్ చేస్తున్నాం. అలా కాకుండా ఇంకొకటి ఇది ఉంది, ఇది ఇది దీన్ని క్రాస్ హెయిర్ అని అంటాం. ఇలా చూసినప్పుడు హారిజాంటల్ అండ్ వెర్టికల్ ప్లస్ రూపంలో వస్తుంది. దీనివల్ల మూడు ఉపయోగాలు ఉన్నాయి. ఫస్ట్ ఉపయోగం ఏంటి అంటే ఇలా హారిజాంటల్ అండ్ వెర్టికల్, ఇప్పుడు సపోజ్ ఇక్కడ కింద చూసుకుంటే డేట్ అండ్ టైం కనిపిస్తుంది, మనం ఏదైనా క్యాండిల్ తాలూకా డాటా కావాలనుకుంటే అప్పుడు ప్రైస్ ఎక్కడ ఎంత ఉందనేది ఇటు రైట్ సైడ్ కనిపిస్తుంది, బాటంలో చూసుకుంటే డేట్ అండ్ టైం కనిపిస్తుంది. అందువల్ల ఏదైనా ఒక క్యాండిల్ తాలూకా ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు ఇలా పెట్టుకుంటాం. ఇది ఒక బెనిఫిట్. ఇంకొక రెండు బెనిఫిట్స్ ఏంటనేది తర్వాత మీకు చెప్తాను, మనకి వర్క్ అవుతాం మనం నెల్లింగ్లో అవన్నీ కూడా మనకు వస్తాయి అది. ఓకే, సో మూడు బెనిఫిట్స్ ఉండడం వల్ల దీనికి ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఒకసారి మీరు చార్ట్ మీద క్లిక్ చేస్తే పోతుంది, పెర్మనెంట్ కాదు ఇది. అయితే దీనికి ఇంకొక రెండు షార్ట్ కట్స్ ఉన్నాయి. కంట్రోల్ ఎఫ్ ప్రెస్ చేస్తే వస్తుంది, మీరు ఏదైనా వర్క్ చేసిన తర్వాత మళ్ళీ చార్ట్ మీద క్లిక్ చేస్తే పోతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, ఎందుకంటే దీన్ని చాలా వేస్ట్గా వాడతాం, మీ మౌస్ ఏదైతే ఉందో మౌస్లో సెంటర్ వీల్ని ఇలా ప్రెస్ చేసినా మీకు క్రాస్ హెయిర్ వస్తుంది. ఓకే, మీరు వర్క్ చేస్తున్నప్పుడు మళ్ళీ క్లిక్ చేస్తే పోతుంది అది. ఓకే, ఇవన్నీ కూడా మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకొని వీడియోని మళ్ళీ రిపీట్ చేస్తూ నేను ఇది చూపిస్తున్నది ఏదైతే ఉందో అక్కడ మీరు వీడియోని పాజ్ చేసి ఇలా చేసినట్లయితే మీకు ఇమ్మీడియట్గా ప్రాక్టీస్లోకి, అనుభవంలోకి వస్తుంది, ఎస్ ఇది ఎలా అని, రైట్. అందువల్ల ఇది క్రాస్ హెయిర్, ఇది చూడండి ఇది వెర్టికల్ లైన్, అంటే మనం ఏదైనా మార్కింగ్ కోసం దీన్ని అప్లై చేస్తాం. ఒకసారి క్లిక్ చేసి మనం ఎక్కడ కావాలనుకుంటే అక్కడ దీన్ని ఇలాగా ఒకసారి మళ్ళీ చార్ట్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే అది మార్కింగ్ పడుతుంది, ఇది పెర్మనెంట్గా ఉంటుంది, క్రాస్ హెయిర్ లాగా కాదు. అయితే దీన్ని జరుపుకోవాలంటే అటు ఇటు జరుపుకోవచ్చు, డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, డబుల్ క్లిక్ అయినప్పుడు మీకు ఇలాగా వచ్చాయి కదా. నౌ లెఫ్ట్ క్లిక్ పట్టుకొని అటు ఇటు డ్రాగ్ చేసి మీరు ఫైనల్గా ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. పెట్టిన తర్వాత మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే మళ్ళీ పెర్మనెంట్ అయిపోతుంది, ఇప్పుడు మూవ్ అవ్వదు. ఓకే, మళ్ళీ మీరు మూవ్ చేయాలనుకుంటే మళ్ళీ డబుల్ క్లిక్ చేసి మూవ్ చేసుకోవాలి. మార్కింగ్ చేయడం కోసం దీన్ని అప్లై చేస్తాం. అలాగే ఇది చూసినట్లయితే ఇది హారిజాంటల్ లైన్, ఇది కూడా మార్కింగ్ కోసమే. సపోజ్ ఇప్పుడు హై ఎంత ఉంది, లో ఎంత ఉంది, హైని పాయింట్ చేయాలి ఇలాగా, లోని పాయింట్ చేయాలి ఇలాగా. అయితే హై యాక్చువల్లీ ఇది నేను పాయింట్ చేశాను కానీ ఇది హై, సో ఇప్పుడు దీనికి లాగానే మళ్ళీ డబుల్ క్లిక్ చేసి జరుపుకోవచ్చు, కొద్దిగా లెఫ్ట్ క్లిక్ పట్టుకొని డ్రాగ్ చేయవచ్చు, దీన్ని కూడా ఇలా జరుపుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ డబుల్ క్లిక్ చేస్తే ఇంకా పెర్మనెంట్గా ఉండిపోతాయి. ఒకవేళ మనకి ఇది ఏదైనా అవసరం లేదు అనుకుంటే మళ్ళీ డబుల్ క్లిక్ చేసి సరిగ్గా ఆ లైన్ మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ చేస్తే డిలీట్ ఆప్షన్ వస్తుంది, క్లిక్ కొడితే డిలీట్ పోతుంది. ఓకే, ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలండి, ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఇండివిజువల్ ప్రతిదీ నేను ఇప్పుడు ఏం చేస్తానో నా చేయాలి, మళ్ళీ కావాలనుకుంటే మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు.
అలా కాకుండా ఇప్పుడు ఉన్న మూడు కూడా ఎట్ ఏ టైం డిలీట్ చేయాలి. మూడింటిని డబుల్ క్లిక్ చేసి ఇప్పుడు డిలీట్ బటన్ క్లిక్ చేసినట్లయితే మూడు ఎట్ ఏ టైం పోతాయి, అంటే ఏదైతే ఎడిటబుల్లో ఉందో అవన్నీ పోతాయి. సో మార్కింగ్ కోసం ఈ వెర్టికల్ లైన్ అండ్ హారిజాంటల్ లైన్స్ వాడతాం. అలాగే ఇది డయాజినల్ లైన్ లేదంటే ట్రెండ్ లైన్ అంటాం, అంటే ఇది డయాజినల్గా ఏదైనా లైన్ డ్రా చేయాలంటే దీన్ని వాడతాం ఇలా. ఓకే, అయితే బై డిఫాల్ట్ ఇది ఇలా ఉండదండి, దీని రూపం ఇంకోలా ఉంటుంది. అది పెడతాను తర్వాత మళ్ళీ మారుద్దాం. ఇక్కడ రైట్ డబుల్ క్లిక్ చేశాను, దీన్ని కూడా రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ ట్రెండ్ లైన్ ప్రాపర్టీస్ అని వచ్చింది. అది బై డిఫాల్ట్ ఎలా ఉంటుందంటే రెడ్ కలర్లో కొద్దిగా థిన్ లైన్ ఉండి ఇలా ఉంటుంది బై డిఫాల్ట్. ఓకే, ఇది డిలీట్ చేస్తున్నాను, మళ్ళీ పెడతాను చూడండి. ఇది ఇలా క్లిక్ చేసినట్లయితే బై డిఫాల్ట్ ఇలా వస్తుంది. అది మనం ఏమైనా లైన్స్ని కలిపినప్పుడు ఇలా వస్తుంది, అంటే ఈ లైన్ ఏంటంటే ముందుకు ఎలా వెళ్ళిపోతుంటుంది. సో దీన్ని మనం మాడిఫై చేసుకోవచ్చు. డబుల్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ట్రెండ్ లైన్ ప్రాపర్టీస్కి వెళ్తే బై డిఫాల్ట్ కామన్లో మీకు ఉంటుంది. ఇక్కడ మీరు కలర్ మార్చాలనుకుంటే ఏ కలర్ మార్చాలనుకుంటే ఆ కలర్ మార్చుకోవచ్చు. ఇక్కడ మీకు డాటెడ్ లైన్స్ కావాలా లేదంటే డైరెక్ట్ లైన్ కావాలా, ఒకవేళ థిక్నెస్ కావాలంటే పెంచుకోవచ్చు. నేను ఎప్పుడు సెకండ్ లెవెల్లో పెట్టుకుంటాను థిక్నెస్. అలాగే ఇక్కడ పారామీటర్స్ అని ఉందండి, ఇది క్లిక్ చేస్తే ఇక్కడ రే అని ఉంది, అంటే సూర్యకిరణం కిరణం లాగా వెళ్ళిపోతుంది కదా ఇది. అలా వెళ్లకుండా ఉండాలంటే రేని అన్చెక్ చేసాం అనుకోండి, అప్పుడు వెళ్ళదు. చూడండి ఇక్కడ వరకు ఉండిపోయింది. సో ఇప్పుడు దీన్ని మీరు ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఏదైనా పాయింట్కి ఇలా కలపాలి, సో ఈ పాయింట్ని ఈ పాయింట్ని కలిపాం, డబుల్ క్లిక్ చేసి సపోజ్ ఇప్పుడు డబుల్ క్లిక్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోయింది, ఇంక ఇది మూవ్ అవ్వదు. మళ్ళీ ఒకవేళ దీన్ని మాడిఫై చేయాలి అనుకుంటే మళ్ళీ ఒకసారి ఈ ఎండ్ పాయింట్లో కానీ సరిగ్గా మిడిల్ పాయింట్లో కానీ డబుల్ క్లిక్ చేయాలి. మిడిల్ పాయింట్ అంత పర్ఫెక్ట్గా ఐడెంటిఫై చేయలేం కాబట్టి ఎండ్ పాయింట్ దిస్ వన్ ఆర్ దిస్ వన్, ఏదైనా సరే ఇలా డబుల్ క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు దీన్ని ఎలా కావాలంటే అలా మూవ్ చేసుకోవచ్చు. ఈ రైట్ సైడ్ మూవ్ చేయాలి అటు ఇటు అనుకుంటే సపోజ్ ఇప్పుడు ఈ పాయింట్ని కలపాలి, కలిపి ఇలా ఎక్స్టెండ్ చేయొచ్చు ఇలా, లేదు ఈ పాయింట్ని కలపాలి ఇలా చేసుకోవచ్చు, చిన్నది చెయ్యాలి తగ్గించుకోవచ్చు. అది సరిగ్గా పాయింట్ పట్టుకొని లెఫ్ట్ క్లిక్ పట్టుకొని ఇలా మీరు ఇటైనా జరపవచ్చు. ఈ బాటమ్ దీన్ని పట్టుకొని దీన్ని ఇటువైపు ఎటైనా జరపవచ్చు, మీ ఇష్టం. ఓకే, అలా కాకుండా మీరు స్ట్రైట్గా లైన్ జరపాలి అనుకుంటే ఈ సెంటర్ పాయింట్ పట్టుకొని ఇలా పైకి లేపవచ్చు, పైకి కిందకి ఇలా జరుపుకోవచ్చు. ఓకే, అలాగే దీన్ని 365 డిగ్రీస్లో మనం ఎలా కావాలంటే అలా అవుకోవచ్చు, చిన్న చేయొచ్చు పెద్ద చేయొచ్చు మీ ఇష్టం. ఓకే, ఇది సో చాలా ఫ్రీక్వెంట్గా దీన్ని వాడతాం, ఫ్యూచర్లో దీంతో చాలా పని ఉంటుంది మనకి. ఓకే, సో ట్రెండ్ లైన్ అంటాం ఇది, డయాజినల్ లైన్ అంటే డయాజినల్గా లైన్స్ డ్రా చేయడానికి దీన్ని అప్లై చేస్తాం, రైట్. అయితే వాస్తవానికి హారిజాంటల్ లైన్ వాడాల్సిన దగ్గర కూడా జనరల్గా దీన్నే వాడతాం. హారిజాంటల్ లైన్ అంటే ఇప్పుడు సపోజ్ ఇలా నాకు కావాలి అనుకున్నప్పుడు కూడా ఆ హారిజాంటల్ లైన్ తెచ్చే బదులు దీన్ని ఎలా పెట్టుకుంటాం, ఎందుకంటే ఇది రేవ్ ఉండదు, మనకి ఎక్కడ వరకు కావాలంటే అక్కడ పెట్టుకుని ఆపేయచ్చు దీన్ని. సో వి యూజ్ దిస్ లైన్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒకవేళ ఇటు ఇటు జరుపుకోవాలనుకున్నట్లయితే ఈ సెంటర్లో కావాలంటే ఇలా పట్టుకుని కిందకి కానీ లేదంటే ముందు ఈ పాయింట్ పెట్టాను ఈ పాయింట్ వద్దు ఈ పాయింట్కి కావాలి, వీ కెన్ మూవ్ లైక్ దిస్. ఇది మీరు ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిదండి, ఎందుకంటే నెక్స్ట్ టాపిక్స్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్లో మొత్తంగా దీంతోనే మనకు పని ఉంటుంది. అండ్ ఎవ్రీ టైం మనకి ఈ చార్ట్ ఈ లైన్తోనే పని ఉంటుంది, ప్రైస్ తాలూకా కీ ఏరియాస్ ఐడెంటిఫై చేయాలన్నా దేనికైనా దీంతో పని ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా వాడడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత ఇది దీంతో మనకు పెద్దగా పని ఉండదు, ఛానల్ అంటాం ఈ టూల్స్. ఇది ఫిబొనాచి అనేది మీకు అడ్వాన్స్డ్ లెవెల్లో వస్తుంది, ఇది ఎలా వాడాలనేది. ఇది టెక్స్ట్, మనం ఏదైనా మార్క్ చేయాలంటే దీన్ని వాడుకుంటాం. ఇక్కడ సపోజ్ ఈ రెండు ఒకటే, సపోజ్ ఇప్పుడు దీన్ని డ్రా టెస్ట్ లేదంటే ఇప్పుడు డ్రా టెస్ట్ ఇలా పెట్టి సపోజ్ ఇది లో అనుకుందాం, ఇక్కడ ఇది లో ఉంది, దీన్ని మార్క్ చేయాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పైన కాదు అది లేబుల్ అది ఇక్కడ కిందన సపోజ్ లో అని పెట్టాను అనుకోండి, ఎల్ఓడబ్ల్యూ లో, ఓకే చేసి ఇక్కడ ఫాంట్ కలర్ ఫాంట్ మార్చుకోవచ్చు, సైజు మార్చుకోవచ్చు, కలర్ మార్చుకోవచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ 10 కాకుండా 14 పెట్టాను. ఓకే, ఇది దీన్ని కూడా మళ్ళీ డబుల్ క్లిక్ చేసి కావాలంటే అటు ఇటు జరుపుకోవచ్చు.
ఓకే. సో టెస్ట్ కోసం దీన్ని వాడతాం. ఇది టెస్ట్ టూల్. ఇది మార్కింగ్, ఏమైనా జోన్స్ ని ఐడెంటిఫై చేయడానికి దీన్ని అప్లై చేస్తాము. ఇది బై డిఫాల్ట్ మీకు ఇక్కడ ఉండదండి. ఓకే, అయితే ఇది ఎలా వస్తుంది అంటే ఈ టూల్స్ అన్ని కూడా మీకు కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద మౌస్ పెట్టి రైట్ క్లిక్ చేస్తే చూడండి, ఇవన్నీ ఈ టూల్ బార్స్ అన్నమాట. స్టాండర్డ్ టూల్ బార్, చార్ట్స్, లైన్ స్టడీస్ ఇవి అన్నమాట, టైం ఫ్రేమ్స్ ఇవి. ఇవన్నీ మీకు కావాలనుకుంటే, సపోజ్ నాకు లైన్ స్టడీస్ నాకు వద్దు అనుకుంటే ఇవి పోతాయి చూడండి, అన్చెక్ చేస్తే ఇవి పోయాయి. మళ్ళీ కావాలనుకుంటే లైన్ స్టడీస్, ఈ టైం ఫ్రేమ్స్ ఇక్కడ నాకు అవసరం లేదు అనుకుంటే రైట్ క్లిక్ టైం ఫ్రేమ్స్ అయిపోయాయి. మళ్ళీ కావాలనుకుంటే టైం ఫ్రేమ్స్, కానీ ఇలా ఇవి ఉండడం చాలా మంచిది, రైట్. సో ఇప్పుడు ఇందులో ఇది మీకు బై డిఫాల్ట్ ఉండదు. ఇది ఏంటంటే జోన్స్ ని మార్క్ చేయడానికి, అంటే ఈ లైన్ ప్లేస్ లోనే ఒక జోన్ ని మార్క్ చేయాలంటే దాన్ని అప్పుడు వాడతాం. ఇప్పుడు సపోజ్ ఇలాగ నేను వేయాలనుకుంటే ఇలాగ, ఓకే, నా చార్ట్స్ చూడొచ్చు. చాలా వరకు మీకు ప్రతి చార్ట్ లో ఆల్మోస్ట్ ఉంటాయి, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఎస్ బ్యాంక్, ఓకే, ప్రతి దగ్గర ఆ జోన్స్ ఉంటాయి. అంటే ఇవి అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ తాలూకవి. ఇవి మీకు ఇప్పుడు ఫండమెంటల్ కోర్సులో మీరు ఈ లైన్ ఎలా వాడాలో అనేది నేర్చుకుంటారు. అడ్వాన్స్డ్ ప్రైస్ యాక్షన్ లో దీనితో ఉపయోగం ఏంటి అనేది మనం చూస్తాం. ఓకే, అందువల్ల ఈ రెండింటి తాలూకు అవసరం కూడా మనకు ఉంటుంది. నేను వాడే దగ్గర అయితే మాత్రం ఆల్మోస్ట్ ప్రతి చార్ట్ లో కూడా లైన్స్ కంటే ఎక్కువగా జోన్స్ ఉంటాయి. ఇది ఎందుకు అంటే ఇది ట్రెండ్ లైన్ డ్రా చేసాం, ఇవి ట్రెండ్ లైన్స్ ఇవి. ఓకే, సో ఎక్కడ చూసుకున్నా సరే మీకు జోన్స్ ఉంటాయి. సమ్ టైమ్స్ యూ కెన్ సీ జోన్స్ అండ్ లైన్స్ బోత్. ఇది జోన్ కింద తీసుకుంటే ఇదంతా అడ్వాన్స్డ్ ప్రైసేషన్ లో మీకు వస్తుంది. ఓకే, వీ డోంట్ నీడ్ వరీ అబౌట్ దిస్, ఏది ఎక్కడ అప్లై చేస్తాం అనేది. బట్ స్టిల్ మీకు ఇది కావాలంటే బై డిఫాల్ట్ ఉండదండి. ఇక్కడ కస్టమైజ్ అనేది, ఇక్కడ ఎక్కడైనా మౌస్ క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి కస్టమైజ్ చేస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్నవి ఏవైనా కావాలంటే రైట్ సైడ్ పెట్టుకోవచ్చు. రైట్ సైడ్ అంటే ఇక్కడ ఉన్నవి అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మీరు చూడండి, సపోజ్ ఇది రెక్టాంగిల్ అనమాట, ఇది నాకు వద్దు అనుకుంటే రిమూవ్ చేశాను అనుకోండి అది లెఫ్ట్కి వచ్చేస్తుంది. చూడండి ఇప్పుడు అది కనిపించట్లేదు. ఇక్కడ మళ్ళీ నాకు కావాలి అనుకున్నట్లయితే చూడండి, ఈ రెక్టాంగిల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఇన్సెట్, ఇక్కడ చూడండి ఇక్కడికి వచ్చింది, బాటంకి వచ్చింది. దీన్ని కావాలంటే కొద్దిగా పైకి జరుపుకోవచ్చు, అప్, నాకు ఎక్కడికి కావాలంటే అక్కడికి, అది అక్కడ పైన కనిపిస్తుంది మనకి చూడండి. ఇది డ్రాయింగ్స్ లోకే వస్తుంది కాబట్టి ట్రెండ్ లైన్ తర్వాత ఇక్కడ పెట్టుకుంటాను నేను. ఓకే, ఇప్పుడు క్లోజ్ చేస్తే అది వస్తుంది. అలా మీకు మిగతా టూల్స్ కొన్ని ఉన్నాయి, ఏ టూల్ అయినా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు, వద్దంటే తీసుకోవచ్చు, తీసుకోవచ్చు, రైట్. ఇది మొత్తంగా ఇక్కడ వరకు ఉండ టూల్ బార్ ఆప్షన్స్. ఓకే, అలాగే కిందన కానీ చూసుకున్నట్లయితే దీంతో మనకి పెద్దగా పని ఉండదు, ఎందుకంటే ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళకైతే ఈ కిందది పని ఉంటుంది, మనకైతే దాంతో పని ఉండదు. ఇది ఈ కిందన ఇక్కడ చూడండి, ట్రేడ్ అని అకౌంట్ హిస్టరీ అని ఉంది. అంటే వాళ్ళు ఎవరైనా ఏదైనా ట్రేడ్ చేస్తే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ మనం ట్రేడ్ ఏం చెయ్యం, అందువల్ల ఇక్కడ మనకి ఏం ఉండవు. ఇక్కడ ట్రేడ్లో ఈక్విటీ ఎంత ఉంది, 50,000 USD, ఇది డెమో అకౌంట్, 50,000 USD ఇచ్చాడు. ఇక్కడ మనకి ఎంత ఉంది, ఒకవేళ ఏదైనా మనం ట్రేడ్ చేస్తే ఎలాగనే తెలుస్తుంది. మీకు లైవ్ జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చూపిస్తా, ఎనీ చార్ట్ సే ఫర్ ఎగ్జాంపుల్, ఇందులో ఇక్కడ నేను ఏదైనా బై చేశాను అనుకుందాం, ఏదో ఒకటి ఊరికే చూపిస్తున్నాను, ఇక్కడ బై చేశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఆర్డర్ ఇక్కడ పడింది. ఇప్పుడు దాని తాలూకా బ్యాలెన్స్ ఎంత ఉంటే, ఇప్పుడు లాస్ ఒక ఎంత కనిపిస్తుంది కాబట్టి బ్యాలెన్స్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదంతా మనకు అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు దాన్ని లాభంతోనో లాస్తోనో క్లోజ్ చేస్తాను అనుకోండి, సపోజ్ క్లోజ్ చేసేస్తే అది అకౌంట్ హిస్టరీలో కనిపిస్తుంది. ఇది ఫారెక్స్లో వాళ్ళకి ఉపయోగపడుతుంది. చూడండి ఇప్పుడు అకౌంట్ హిస్టరీలోకి వెళ్తే ఈ ట్రేడ్ను ఒక $5 లాస్తో క్లోజ్ చేస్తాం. స్టాక్ మార్కెట్లో మనకి దీంతో పని లేదు, రైట్. ఓకే, సో ఇది ఇవన్నీ కూడా మనకి ఇందులో ఉండే టూల్స్. అయితే ఇక్కడ చార్ట్ నేను దానికి ఎలా కస్టమైజ్ చేశాము, బై డిఫాల్ట్ ఇలా వస్తుంది అనుకున్నాం కదా. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ మనకి గ్రిడ్ అవసరం లేదు, ముందు ఫుల్ పెట్టుగాను గ్రిడ్ ఫుల్. ఈ గ్రిడ్ అవసరం లేదు కాబట్టి కంట్రోల్ జీ, గ్రిడ్ పోయింది. సెపరేట్ ఉంటే మంచిది, కంట్రోల్ వై పెట్టుకున్నాను. కానీ ఇప్పుడు అంత ఎందుకు కలిసిపోయాయి, జూమ్ అవుట్లో ఉంది ఇప్పుడు, అందువల్ల అన్నీ కలిసిపోయినట్లున్నాయి. జూమ్ ఇన్ చేద్దాం. ఒక ఇది ఇప్పుడు ప్రస్తుతానికి బార్లో ఉంది. ఇక్కడ చూడండి, ఇది బార్ చార్ట్, క్యాండిల్ స్టిక్ చార్ట్, లైన్ చార్ట్. మనకి ఎలా కావాలంటే అలా కనిపిస్తుంది. అయితే మీకు అది జూమ్ ఇన్ చేసిన తర్వాత డిఫరెన్స్ క్లియర్గా తెలుస్తుంది. జూమ్ ఇన్ చేస్తున్నా చూడండి ఇప్పుడు. ఓకే, కొద్దిగా జూమ్ ఇన్ చేశాను. ఇప్పుడు చూడండి, ఈచ్ అండ్ ఎవ్రీ బార్ మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది.
అయితే ఇక్కడ అన్ని ఒకే కలర్లో ఉన్నాయి, కలర్ మాడిఫికేషన్ మనం చేసుకోవచ్చు. రైట్, ఇప్పుడు చార్ట్ షిఫ్ట్, ఇది షిఫ్ట్, దీన్ని ఆఫ్ చేసి దీన్ని ఆన్ చేస్తే ఇప్పుడు ఇలా ఉంటుంది. సో ఇది బార్ చార్ట్, క్యాండిల్ స్టిక్ లైన్ చార్ట్ ని క్లిక్ చేస్తే లైన్ కనిపిస్తుంది, అదే క్యాండిల్ క్లిక్ చేసినట్లయితే క్యాండిల్ స్టిక్ చార్ట్. ఇక్కడ బై డిఫాల్ట్ ఈ కలర్ ఉంది, కలర్ ని కావాలంటే మనం మార్చుకోవచ్చు. ఎలాగూ చార్ట్ మీద రైట్ క్లిక్ చేసి లాస్ట్ లో ప్రాపర్టీస్ ఉంది, లేదు డైరెక్ట్ గా మీ కీబోర్డ్ లో F8 చేస్తే ఇక్కడ చార్ట్ ఇప్పుడు ఉన్న కలర్ ఇక్కడ కనిపిస్తుంది. మనం కలర్స్ కావాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ ఈ బార్స్ కి సంబంధించి ఇది కూడా బార్ అప్, బార్ డౌన్, బుల్ క్యాండిల్, బియర్ క్యాండిల్, ఈ నాలుగు దీనికి అవసరమైనవి. అంటే బార్ అప్, బార్ టౌన్ అండ్ బార్ డౌన్ అంటే ఈ బార్డర్స్ అన్నమాట, బుల్ క్యాండిల్ బియర్ క్యాండిల్ అంటే లోపల ఉన్న ఫిల్లింగ్ అన్నమాట. సో సాధారణంగా బార్ అప్ లైమ్ అంటే గ్రీన్ కలర్ పెట్టుకుంటాం, అది అలాగ ఉంటుంది. బార్ డౌన్ రెడ్ చేయాలి కాబట్టి దీన్ని ఇలా రెడ్ చేస్తే కలర్ ఇప్పుడు ఇక్కడ కింద రెడ్ మారుతుంది బార్డర్. బుల్ క్యాండిల్ లోపల ఫిల్లింగ్ మళ్ళీ లైమ్ పెడతాం, బియర్ క్యాండిల్ లోపల వైట్ ఉంది దాన్ని రెడ్ చేస్తాను. సో నౌ దిస్ ఈస్ ప్రివ్యూ. ఇప్పుడు కానీ ఓకే చేస్తే క్యాండిల్స్ కలర్ మారిపోయింది. ఇలా ఎవరికి నచ్చిన కలర్ వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ డోంట్ డూ దట్. యూనిఫామిటీ మెయింటైన్ చేసినప్పుడు క్యాండిల్స్ మనకి ఫెమిలియర్గా కనిపిస్తాయి. అందువల్ల నేను ఎవరికైనా ఈ రెడ్ కలర్సే పెట్టుకోమని చెప్తాను, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కలర్ వాడినట్లయితే మళ్ళీ దేనికి ఏ కలర్ వాడారు కొత్త కొత్తగా కనిపిస్తుంటాయి చార్ట్స్. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పెట్టుకోండి. సో ఇప్పుడు ఇది కస్టమైజ్ అయ్యింది. ఇప్పుడు ఇంకొక చార్ట్ మళ్ళీ ఓపెన్ చేసాం అనుకోండి, మళ్ళీ ఇవన్నీ మార్చుకుంటూ రావాల్సిందేనా? అవసరం లేదు. యాక్చువల్గా ఇది కూడా 3 లెవెల్స్ కాకు, ఇది 4th లెవెల్లో ఉంది, 5th 3rd లెవెల్లో పెడతాం, ఇలా ఉంటుంది. ఓకే, టైం ఫ్రేమ్స్ మార్చాలి అనుకున్నట్లయితే డైలీ టైం ఫ్రేమ్, ఇది డైలీ టైం ఫ్రేమ్, ఏ టైం ఫ్రేమ్ పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. సో ఇంకొక చార్ట్ పెడితే మళ్ళీ ఇలాగే చేయాలా? అవసరం లేదు, దీనికి ఒక టెంప్లేట్ రూపం పెట్టుకోవచ్చు. సపోజ్ దీని ఇది టెంప్లేట్స్ అన్నమాట, దీన్ని ఇప్పుడు సేవ్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు దీన్ని ఇక్కడ క్లిక్ చేస్తే సేవ్ టెంప్లేట్ అని ఉంది చూడండి. ఈ సేవ్ టెంప్లేట్ క్లిక్ చేసి మనం ఇక్కడ మనకు నచ్చిన పేరు ఇవ్వచ్చు. జనరల్గా నేను బేసిక్ అని ఇస్తాను, ఇక్కడ చూడండి బేసిక్ అని ఉంది, మీ ఇష్టం మీరు ఏ పేరు పెడితే పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు జూలై 2019 అని ఇచ్చాను నేను, నా ఇష్టం. ఓకే, ఇప్పుడు ఇలా క్లిక్ చేసి సేవ్ చేసినట్లయితే ఇది ఈ పేరు మీద ఈ టెంప్లేట్ సేవ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇంకొక చార్ట్ ఓపెన్ చేశాను అనుకుందాం, ఈ మారు టాటా మోటార్స్ ఓపెన్ చేశాను, ఇలా ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ Ctrl G Ctrl Y అవేమీ అవసరం లేదు, టెంప్లేట్స్ లోకి వెళ్ళి ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ జూలై 2019 ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే చాలు, వచ్చింది, గ్రిడ్ పోయింది, సెపరేటర్ వచ్చింది, క్యాండిల్స్ కలర్ మారిపోయింది, మొత్తం అన్ని వచ్చాయి. దీన్ని ఒక్కసారి ఈ షిఫ్ట్ ని 2 టైమ్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడికి వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో ఓపెన్ అవుతాయి, దాని తర్వాత మనం మాడిఫై చేసుకోవచ్చు. రైట్, ఇది క్యాండిల్ చార్ట్ తాలూక ప్రాపర్టీస్ అండి. ఇది మీరు ఎక్కడైనా ఒకటే, మీరు ఇక్కడ అప్లై చేస్తారా లేదనుకుంటే వెబ్లోకి వెబ్సైట్ తాలూకి వెళ్ళి అక్కడ చూసుకుంటారా, ఏవైనా ఇంచుమించుగా ప్రాపర్టీస్ చేంజ్ అలాగే ఉంటాయి. రైట్, సో షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి, మీరు ఇప్పుడు వీడియోలో చూసుకోవచ్చు తర్వాత మీరు వీడియో ప్లే చేసినప్పుడు. ఓకే, ఆల్ దీస్ ఆర్ షార్ట్ కట్స్. టైం ఫ్రేమ్స్ ఇవి 9 టైం ఫ్రేమ్స్. ఓకే, సో ఇది యాక్చువల్గా టోటల్గా MT4 తాలూకా ప్రాపర్టీస్. రైట్, ఈరోజు మీరు ఏం చేస్తారంటే GCITrading.com సైట్లోకి వెళ్ళండి, వెళ్ళి ఈ MetaTrader 4 అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న ప్రాపర్టీస్ నేను ఏదైతే అక్కడ ఫైల్ నుండి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ప్రతిది యు ఫీల్ ఇట్. ముందు సైట్లోకి GCI అంటే వీడియోని మళ్ళీ నేను ఇప్పుడు మీకు అప్లోడ్ చేసిన తర్వాత ఫ్రీ టైంలో వీడియో ప్లే చేస్తూ GCITrading.com లోకి వెళ్ళండి. అక్కడ నేను ఎలా డౌన్లోడ్ ఆప్షన్కి వెళ్ళానో అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డైరెక్ట్గా డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. సమ్టైమ్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ రాకపోయినట్లయితే ఒకసారి నా గ్రూప్లో పెట్టను, లేదంటే నేను ఈరోజే గ్రూప్లో పెట్టేస్తాను. ఎవరికి రాకపోయినా బై డిఫాల్ట్ యూ కెన్ యూజ్ దట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఎక్కడ?
ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి లాగిన్ ట్రేడ్ అకౌంట్లోకి వెళ్ళి ఆ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అవి నేను మీకు ఇస్తాను. మీరు అక్కడ సబ్మిట్ చేసినట్లయితే డెమో కింద ఇలా చేసి లాగిన్ కొడితే మీకు లాగిన్ అయిపోతుంది, రైట్? సో లాగిన్ అయిపోయిన తర్వాత ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ అయిన తర్వాత ఈ స్టార్ట్ ఫ్రమ్ హియర్ క్రియేట్ ఏ న్యూ చార్ట్ ముందు ఈ ఎంటీ ఇది మార్కెట్ వాచ్ ఇక్కడలో ఇక్కడికి వెళ్ళి రైట్ క్లిక్ క్లిక్ చేసి షో ఆల్ పెట్టుకోండి. ఆ తర్వాత వన్ బై వన్ ప్రతిదీ నేను ఇక్కడ ఏం చూపించాను అది అక్కడ ప్రాక్టికల్గా చూడండి. ఇక్కడ మార్కెట్ వాచ్ కంట్రోల్ ఎం ఒకసారి ఇవ్వండి, తీసేయండి, యూ ఫీల్ ఇట్ యాక్చువల్లీ, ఓకే? అండ్ ఇక్కడ నావిగేటర్ ఒకసారి కంట్రోల్ ఎన్ కంట్రోల్, ఇది టెర్మినల్ ఫుల్ చార్ట్ అండ్ ఆఫ్ చార్ట్, ఓకే? అలాగే ఇక్కడ క్యాండిల్స్ ప్రతిదీ కూడా యు ఫీల్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసి చూడండి ఈ చార్ట్ షిఫ్ట్ ఇవన్నీ కూడాను, ఓకే? అలాగే లైన్స్ ప్రతిదీ డ్రా చేయండి, ఓకే? డ్రా చేసి మీరు నాకు ఏం చేయాలంటే ఈరోజు ఇదంతా అయిన తర్వాత ఇలా ఒక చార్ట్ని ఓపెన్ చేసి అందులో ఒక వెర్టికల్ లైను ఇలా డ్రా చేయాలి, ఒక హారిజాంటల్ లైన్ ఎలా పెట్టాలి, ఒక ట్రెండ్ లైన్ని నేను చెప్పిన విధంగా డయాజినల్గా కలర్ ఇలా మీరు ఆ రే తీసేసి ఇలా లైన్ పెట్టి ఇలా చూపించాలి, ఓకే? కన్ఫ్యూజ్ ఎందుకు అనుకుంటే కంట్రోల్ వై తీసేయండి, క్లియర్గా కనిపిస్తాయి. ఇలా మీరు నాకు ఈ స్క్రీన్ షాట్ని తీసి నాకు వాట్సాప్ మనతో ఒక గ్రూప్లో పెట్టాలి, అంటే మొత్తం అంతా చేసి ఒక హారిజాంటల్ లైన్ ఎలా డ్రా చేయాలి, ఒక వెర్టికల్ లైన్ ఎలా డ్రా చేయాలి, ఒక ట్రెండ్ లైన్ ఎలా డ్రా చేయాలి. మీరు ఏ పాయింట్స్ ఏం కలపక్కర్లేదు, మీకు నచ్చినట్లుగా డయాజనల్గా నాకు లైన్ కనిపించాలి అంతే, ఈ రే ఉండకూడదు, రైట్? ఈ విధంగా ఇది చేసి ఇది ప్రతి ఒక్కరు కూడా దీన్ని స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించండి, ఓకే? దట్స్ ఇట్ ఫర్ టుడే. రేపు చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేస్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. దానికి అవసరమైన టూల్ ఇదే ట్రెండ్ లైనే. అందువల్ల ఈరోజు మీరు ఈ మూడు కూడా ఇచ్చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మన గ్రూప్లో అప్లోడ్ చేయండి, ఓకే? ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు ఆఫ్లైన్లో కాల్ చేయండి. ఆర్ వి ట్రైంగ్ ఇన్ ఓన్లీ MT4 ఆర్ విల్ ట్రై ఇన్ ట్రేడింగ్ వ్యూ? ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మీకు డబుల్ పని, మీకు వచ్చిన వల్ల అందరికి కూడా పనిష్మెంట్. అది దుర్గప్రసాద్ గారు ఏం చేస్తారంటే ఇలా MT4 ఇన్స్టాల్ చేసుకొని ఇది చేయండి, అలాగే tradingview.com కూడా ఇలా ఒక చార్ట్ ఒకటేనెందుకు SBI ఓపెన్ చేసి ఇక్కడ కూడా మీరు ఇలా చార్ట్ ఓపెన్ చేసి నాకు పంపించండి చాలు. అంటే ఇక్కడ దీని టూల్స్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ మీకు ట్రెండ్ లైన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ ఇలా పెట్టినట్లయితే చూడండి హారిజాంటల్ లైన్, వెర్టికల్ లైన్, ట్రెండ్ లైన్ ఇలా కనిపిస్తాయి. ఓకే, చేయండి, తప్పేం లేదు. ముందులాగా ఒక హారిజాంటల్ లైన్ ఎలా తీసుకోండి, ఎక్కడెక్కడో మీరు అనుకున్న దగ్గర ఇక్కడ ఇలా పెట్టండి, దాన్ని ఇలా క్లిక్ చేసి ఇక్కడ పెట్టొచ్చు. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇదిగోండి ఏరో ఉంది కదా, ఇది ఇక్కడ క్లిక్ చేసి ఈ మారు వెర్టికల్ లైన్ ఒకటి తీసుకోండి, దాన్ని వెర్టికల్ లైన్ తీసుకొని ఎక్కడెక్కడైనా ఇలా మార్క్ చేయండి. అండ్ అగైన్ గో టు దిస్ ట్రెండ్ లైన్, ఆ ట్రెండ్ లైన్ తీసుకొని మీకు నచ్చినట్లుగా ఏదో ఒకటి ఇలా డ్రా చేయండి. అక్కడ ఇది అయితే ఇదేంటి పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే అది ఫిక్స్ అయిపోతుంది అది, ఓకే? దీని ఆప్షన్స్ ఇవన్నీ ఉంటాయి. సో tradingview.com ఒక చార్టు, GCI ట్రేడింగ్ తాలూకా మెటా ట్రేడర్లో ఒకటి, ఈ రెండింటిలో కూడాను ఈ విధంగా 2 స్క్రీన్ షాట్స్ తీసి నాకు గ్రూప్లో వాట్సాప్ చేయండి, ఓకే? సో రేపు ఏం జరుగుతుందంటే రేపు ఫస్ట్ హాఫ్ అన్ అవర్, అంటే రేపు పెద్దగా పని ఏముండదు, ఒక 15-20 మినిట్స్ అందరివి కూడా ఒకసారి చూసి నెక్స్ట్ టాపిక్కి వెళ్తాం, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ టాపిక్కి వెళ్తాం, ఓకే? ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఆఫ్లైన్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.